రేపే ఆదివారం, అలానే పౌర్ణమి కంటే ముందు రోజు కూడా. రేపు ఆదివారం పౌర్ణమి కంటే ముందు రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. ఎందుకంటే పౌర్ణమి యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా పౌర్ణమి ముందు రోజు కూడా పడుతుంది అని పండితులు చెబుతున్నారు. రేపు ఆదివారం రోజు కూడా హోలీ, అలానే పౌర్ణమి రోజు యొక్క ప్రభావం అనేది ఆదివారంపై పడుతుంది. కాబట్టి మీకు అదృష్టం మీ తలుపు తట్టాలి. మీరు కూడా అందరిలాగా ధనవంతులు కావాలి అనుకుంటే గనక రేపు పౌర్ణమి కంటే ముందు వచ్చే ఆదివారం రోజున ఎవరైతే గుమ్మం పక్కన ఈ చిన్న పరిహారం చేస్తారో అలాంటి వారు ఖచ్చితంగా జీవితంలో ఊహించిన ఫలితాలు అంటే చాలామంది ప్రస్తుతానికి ఊహిస్తూ ఉంటారు చాలా రకాలుగా, మేము ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది సాధించాలి, అది సాధించాలి అని ఎన్నో అనుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా నెరవేరే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే మీరు ఊహించిన ఫలితాలు కూడా మీరు పొందగలుగుతారు. ఆదివారానికి సహజంగానే చాలా శక్తులు ఉంటాయి. అలాంటి ఆదివారం రోజు చేసే ప్రతి పరిహారానికి ఎంతో శక్తి ఉంటుంది. మంచి ఫలితం రావాలి అంటే ఆదివారం, అందులోనూ పౌర్ణమి యొక్క ప్రభావం పడే రోజు. కాబట్టి రేపు గుమ్మం పక్కన ఈ పరిహారం చేస్తే చాలు, దరిద్రం అంతా తొలగిపోతుంది. గుమ్మం అనేది ఎంత పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే. గుమ్మం పక్కన చేసే ప్రతి పరిహారం కూడా మన ఇంట్లోకి ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సింహద్వారం అనేది వాస్తుశాస్త్రం ప్రకారం ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంటుంది. సింహద్వారం దగ్గర మనం చేసే పరిహారం కూడా మనకు ధనంతో పాటు అదృష్టాన్ని తలుపు తట్టేలాగా చేస్తూ ఉంటుంది. అలానే మనం ఎప్పుడైనా నూతన గృహ ప్రవేశాలు చేసిన అమావాస్య రోజుల్లో, పౌర్ణమి రోజుల్లో ఖచ్చితంగా గుమ్మం దగ్గర కొన్ని రకాల పరిహారాలను చేస్తూ ఉంటాము. అలానే గుమ్మానికి దృష్టిని కూడా తీస్తూ ఉంటాము. ఎందుకంటే ఎక్కువగా దృష్టి దోషం అనేది గుమ్మానికి తగులుతూ ఉంటుంది. ఒకవేళ అలానే మన ఇంటికి కూడా ఏదైనా చెడు ఏడుపు కానీ, నరదృష్టి కానీ, చెడు గాలి కానీ గుమ్మానికి సోకినప్పుడు ఆ గుమ్మం నుండి ఆ చెడు శక్తి, చెడు గాలి, నకారాత్మక శక్తి వంటి దుష్టశక్తుల ప్రభావం గుమ్మానికి తగలకుండా మనం ఇలాంటి పరిహారాలను చేస్తూ ఉంటాము. ఒకవేళ అలాంటి చెడు కన్ను సోకితే గనక ఇక మన ఇంట్లోకి అదృష్టం అనేది రాదు. లక్ష్మీదేవి కూడా ఇంట్లో అడుగు పెట్టదు. అమ్మవారికి ఎప్పుడైనా ప్రశాంతమైన వాతావరణంతో పాటు అందమైనటువంటి ఇల్లు, మంచి పరిసరాలు ఉన్నటువంటి ఇంట్లోనే లక్ష్మీదేవి ఉంటుంది. అంటే అందం అంటే ఐశ్వర్యం కాదు, ఇక్కడ అందం అంటే శుభ్రత, పరిశుభ్రత, సువాసన, మంచి మనస్సు అనేది అసలైన అందం అని అర్థం. ఇలాంటి ఇంట్లో మాత్రమే లక్ష్మీదేవి స్థిరంగా నిలుస్తూ ఉంటుంది. అయితే రేపు ఆదివారం అమావాస్య ముందు అంటే పౌర్ణమి యొక్క ముందు రోజు, కాబట్టి రేపు ఎవరైతే గుమ్మం పక్కన ఈ పరిహారం చేస్తారో అలాంటి వారి దశ అనేది తిరిగిపోతూ ఉంటుంది. అదృష్టం వారి యొక్క తలుపు తట్టడం ఖాయం. వారికి ఉన్న దరిద్ర బాధలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలిగి సంపద అనేది వారిని అంటిపెట్టుకొని ఉంటుంది. వారు చేసే ప్రతి పనిలోనూ ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది. అయితే రేపు మరి ఆదివారం రోజున మనం ఏ పరిహారం చేస్తే మన ఇంట్లోకి అదృష్టం వస్తుంది, లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మవారి యొక్క కటాక్షం పొందాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అమ్మవారి కటాక్షం పొందిన వారు సిరి సంపదలతో తులతోగుతారు అని కూడా మనం తెలుసుకుంటూ ఉంటాము. అయితే అమ్మవారి కటాక్షం కలగాలి అంటే ఆదివారం ముందుగా మన ఇంటికి దృష్టిని తీయాలి. దృష్టి అనేది మన ఇంటికి సోకినప్పుడు ఇంట్లో ఎలాంటి అంటే ఎంత మంచి వ్యక్తులు అయినా గొడవలు, అశాంతికి గురి అవుతూ ఉంటారు. ముఖ్యంగా తమ యొక్క దాంపత్య జీవితంలో కూడా కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. అవన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం పొంది సంపదకి అలానే సిరి సంపదలకి అధిపతిగా మారాలి అంటే రేపు పౌర్ణమి కంటే ముందు వచ్చే ఆదివారం రోజు సింహద్వారం పక్కన ఇది ఒక్కటి పెట్టి ఈ పరిహారం చేయండి. అలానే రేపు ఒక తమలపాకులో బెల్లం ముక్కను పెట్టి దానిని ఈశాన్యం ముక్కున అంటే ఈశాన్యం దిక్కున పెట్టండి. ఈశాన్యం దిక్కున కాస్త శుభ్రం చేసి బియ్యం పిండితో పద్మం ముగ్గుని వేసి ఆ పద్మం ముగ్గులో తమలపాకును పెట్టి అందులో ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టండి. ఇలా చేస్తే మీ యొక్క సంపద అంతకంతా పెరుగుతూ వస్తుంది. మీ జీవితం అనేది మీరు ఊహించిన దానికంటే గొప్పగా ఉంటుంది. మీ జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇంట్లో ఉండే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.
ఇక అలానే ఇంటికి ఉన్న దరిద్రం దృష్టి దోషాలు అన్నీ తొలగిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం రావాలి అంటే, అలానే ఇంట్లోకి మన అంటే మన ఇంటి తలుపుని అదృష్ట దేవత కొట్టాలి అంటే, మనం కూడా ధనవంతులుగా మారాలి అంటే మన జాతకంలో ముందు చెడు శక్తులు గ్రహాల యొక్క దుష్ప్రభావాలు తొలగిపోవాలి. వాటన్నింటినీ తొలగించే పరిహారమే ఇది. ఇంటి యొక్క సింహద్వారం దగ్గర చేస్తే చాలు, ఇంట్లో ఉండే వ్యక్తులపై కూడా ఈ యొక్క సానుకూల ప్రభావం అనేది పడుతుంది. అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ఉప్పుతో చేయాలి. దొడ్డుప్పు అనేది చాలా శక్తివంతమైనటువంటిది. లక్ష్మీదేవికి దొడ్డుప్పుకి చాలా దగ్గరి సంబంధం అనేది ఉంటుంది. ఎవరైతే దొడ్డుప్పుని ఇంట్లో అధికంగా వాడుతూ ఉంటారో అలాంటి ఇంట్లో ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఉండవు. అలాంటి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. మీరు ఒకసారి గమనించాలి అనుకుంటే కాస్త దొడ్డుప్పుని తీసుకొని మీ గుప్పెట్లో పట్టుకోండి. ఆ దొడ్డుప్పుని తాకగానే ఎన్నో అంటే దరిద్రాలు తొలగిపోయినట్లు, మన శరీరంపై నుండి ఎంతో భారం దిగిపోయినట్టు ఖచ్చితంగా అనిపిస్తుంది. స్వయంగా చేసిన పరిహారమే కాబట్టి మీకు చెబుతున్నాను. అయితే ఈ యొక్క దొడ్డుప్పు అనేది ఖచ్చితంగా మనలో ఉండే దుష్టశక్తిని లాగేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని, గాలిలో ఉండే నెగిటివ్ ఎనర్జీని ఖచ్చితంగా లాగేసుకుంటుంది. ఏ మూలన చెడు శక్తి ఉన్నా సరే దానిని పూర్తిగా లాగేసుకుంటుంది దొడ్డుప్పు. ఇలా దొడ్డుప్పుని తాకగానే ఒక పాజిటివ్ ఎనర్జీని ఖచ్చితంగా మనం గమనించగలుగుతాము. అయితే ఈ దొడ్డుప్పుని మనం మట్టి లేదా మనం సహజంగా మట్టి పాత్ర కానీ లేదా గాజు పాత్ర కానీ తీసుకోవాలి. వాటికి మాత్రమే చెడుని లాగేసుకునే గుణం అనేది అధికంగా ఉంటుంది. ఇలా చెడు శక్తిని లాగేసుకునే గుణం అనేది దొడ్డుప్పుకి అధికంగా ఉంటుంది. కాబట్టి మన యొక్క దశ అనేది తిరగాలి, మన యొక్క దరిద్రం తొలగిపోవాలి అంటే మన జీవితంలో మనం కూడా ఒక మంచి జీవితాన్ని పొంది మంచిగా జీవించాలి అన్నా, మనం మన యొక్క జాతకాన్ని మార్చుకొని అదృష్టవంతులుగా మారాలి అన్నా, మనకు ధనం అనేది మన తలుపు తట్టాలి అన్నా ఖచ్చితంగా ఈ పరిహారం చేసి తీరాలి. అయితే రేపు పౌర్ణమి కంటే ముందు వచ్చే ఆదివారం కాబట్టి రెట్టింపు ఫలితాన్ని చూడగలుగుతారు. అంటే ఈ పరిహారం చాలా చిన్నదే అయినప్పటికీ ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. అయితే మట్టి లేదా గాజు పాత్రని తీసుకోండి. అందులో మీరు దొడ్డుప్పుని నింపండి. ఈ దొడ్డుప్పు అనేది ఎప్పుడైనా మనం పరిహారాలకు వాడే దొడ్డుప్పుని, గాలి అనేది ఆ లోపల అంటే దొడ్డుప్పు లోపలికి వెళ్లకుండా ఉండే ఉప్పుని మాత్రమే వాడండి. అంటే ఈ పరిహారం కోసం ఒక ప్యాకెట్ని తెచ్చుకొని దానిని అప్పుడే ఓపెన్ చేసి వాడండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే దొడ్డుప్పుని మనం ఇంట్లో వాడినా సరే లేదా సన్నము ఉప్పుని ఇంట్లో వాడినా సరే, కానీ దానిపైన ఎప్పుడు మనం మూత అనేది పెట్టి ఉంచాలి. అంతేకాని మూత పెట్టకుండా మాత్రం ఎప్పుడు ఓపెన్గా పెట్టవద్దు. దొడ్డుప్పు పైన మూత లేకుండా అస్సలు పెట్టవద్దు. ఎందుకంటే గాలిలో ఉండే నెగిటివిటీని పూర్తిగా ఉప్పు అనేది లాగేసుకుంటుంది. అప్పుడు ఆ ఉప్పు అనేది పరిహారానికి పనికిరాదు. కాబట్టి ఎప్పుడైనా ఫ్రెష్గా ఓపెన్ చేయని ఉప్పుని మాత్రమే వాడండి. అలా దానిని మనం ఒక బౌల్లో పోసేసి అందులో పసుపు కుంకుమను వేయండి. అలా వేసేసి దానిని మీ రెండు చేతుల్లో పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో తిరగండి. ఆ తరువాత ఆ ఉప్పుని తీసుకొని వచ్చి మీ సింహద్వారం బయట వైపున పెట్టండి, ఎడమ వైపున. అలా పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉండే ప్రతి నెగిటివిటీని కూడా ఉప్పు చాలా ఈజీగా లాగేసుకుంటుంది. మీరు వెంటనే ఒక మంచి సింటమ్స్ని అంటే పొందుతారు. మీరు ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని చూడగలుగుతారు. ఆ తర్వాత ఆ ఉప్పుని గుమ్మం పక్కన పెట్టి రాత్రంతా అలానే వదిలేయండి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉప్పుని పారే నీటిలో కానీ ఎవ్వరు తొక్కని చోటు కానీ వేయండి. ఇలా చేస్తే అదృష్టం 24 గంటల్లో మీ తలుపు తట్టడం ఖాయం. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.